ఒడిశాలో అత్యంత విషాదకరమైన ప్రమాదం జరిగిందన్నారు సీఎం నవీన్ పట్నాయక్. శిథిలాల కింద చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారన్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. గాయపడిన వారిని బాలాసోర్, కటక్లోని హాస్పిటల్స్కు తరలిస్తున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్తున్నారు నవీన్ పట్నాయక్. This extremely tragic train accident. I have to thank the local people, the local teams and others who have worked overnight to save people from the wreckage. Railway safety should always be given the first preference. The people have been taken to hospitals here in Balasore, also in Katak, so that they recover as fast as possible. ఒడిశాలో పలు హాస్పిటల్స్ అన్నీ ట్రైన్ ప్రమాదం బాధితులతో నిండిపోయాయి. ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్స్కు తరలిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. గాయపడిన వారికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ బాలసోర్ జిల్లా హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారి కోసం స్థానికులు, ఇతర ప్రయాణికులు రక్తదానం చేసేందుకు ముందుకొస్తున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళి రక్తదానం చేస్తున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకొని ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నామంటున్నారు స్థానికులు. ఇస్కో